రేవంత్ రెడ్డి గారు ఇయాలా ఒక కొరిదయలాగా దాపరించి ఇయాల నిరుద్యోగుల జీవితాలతోటి రైతుల జీవితాలతోటి ఇయాల మహిళల జీవితాలతోటి సబ్బండ వర్గాల ప్రజల జీవితాలతోని ఆటలాడుకుంటుంది నువ్వు నిజమైన కొరిదయలన ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నాను ఇయాల నీకు కార్పొరేషన్ చైర్మన్ లేఖ రాసిండు అయ్యా రేవంత్ రెడ్డి గారికి మార్చండి మీరు అని అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరే చేతులు మూసి సుందరీకరణ గతంలో కూడా మేము కూడా చేసినాం చెప్పేసి మీ కేవీపీ రామచంద్రరావు చెప్పినాడు ఇలా మూసి సుందరీకరణ ఇయాలే చేస్తున్నట్టు ఈ దీనే రేవంత్ రెడ్డి ఇది మానసపుత్రిక అయినట్టు 150,000 కోట్ల మానసపుత్రిక ఇది అందుకనే బాగా ప్రేమ ఉంది రేవంత్ రెడ్డి గారికి 150,000 కోట్ల చిన్నది కావు కదా ఎక్కడి నుంచి వచ్చేటట్టు లేదు రైతు రుణమాఫీ మా మంత్రులు చెప్తా ఉన్నారు మా మాజీ మంత్రులు మా పార్టీ కార్యవర్గం అంతా చెప్తా ఉంది రుణమాఫీ కేటీఆర్ గారు కూడా నిన్న చెప్పినారు రుణమాఫీస్తే కమిషన్ రాదు రైతు బంధిస్తే రైతు భరోసిస్తే కమిషన్ రాదు పింఛన్ ఇస్తే కమిషన్ రాదు నిరుద్యోగ భృతిస్తే కమిషన్ రాదు మరి ఏమొస్తుందరని చెప్పేసి అలా పిఎస్ ని అడిగినట ఏ ఇచ్చిన కమిషన్ రాదు సార్ ఇది మనం చేస్తే ఒకటి వస్తుంది సార్ అనట ఏంద్రా బాబు చెప్పరా నాకు ఇంట్లో దొరుకుతుందంటే ఏమిలే సార్ మూసి సుందరీకరణ ఒకటి పెడదాం గతంలో కాంగ్రెస్ పార్టీ చేస్తేనే అప్పుడు ప్రజలంతా వ్యతిరేకిస్తే తీసేసినాం ఇక అప్పుడు కేసీఆర్ కూడా చేసిండు పేదోళ్ళ కోసం మంచి చేసింది కానీ మనకు పేదోళ్ళు ఎందుకు సార్ మనకు మనం ఇప్పుడు ప్రజలు సంపాదించే పని పెట్టాలని చెప్పేసి ఈ 150,000 కోట్ల పేరుతో మూసి సుందరీకరణ ఒక ప్రాజెక్టు తీసుకొచ్చారు ఆ ఫస్ట్ నేమ్ 50,000 కోట్లు ఉండే అది కాస్త కమిషన్ కోసం 150,000 కోట్లు అయింది ఆ 150,000 కోట్లలో 25-30,000 కోట్లు ఇవాళ కమిషన్ స్వీకరించాలి ఢిల్లీకి పంపాలనే ప్రయత్నంలో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి ఒక అందమైన డ్రామానే మూసి సుందరీకరణ మూసి సుందరీకరణ ఏమో కానీ ఇవాళ పేదల బతుకులు రోడ్డు పాలనేయాల ఇవాళ వాళ్ళ ఎండలో వానలు తడుస్తూ ఉన్నారు ఇవాళ మాత్రం ఈ ప్రయత్నాప్తం హెడ్డింగ్ వచ్చింది నిన్న పేపర్లలో కూల కొడుతువి రోడ్డు మీద వేస్తువి వాళ్ళ జీవితాలను ఆగం చేస్తువి ఇప్పుడు కూల్చివేతను ఆపుతున్నాను అంటివి ఎటుపోయా పేదలు కూలబట్టి నిన్న నుంచి బయటికి వెళ్ళిన పేదలు ఎటుపోవాలని అడుగుతున్నాను నేను ఇవాళ పత్రికా మిత్రులు ఆలోచన చేయాలి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి ఏ హక్కుందని ఇల్లు కూలగొట్టినావు ఏ హక్కుందని వాళ్ళ జీవితాలను ఆగం చేసినావు కాబట్టి అన్ని అంశాలను తెలంగాణ సమాజం గమనిస్తుంది కాబట్టి ఇగనైనా నీ మాటలు మాను చేతలు చేయి కేసీఆర్ తిట్టడం కోసం నీకు సీఎం పోస్ట్ రాలే తెలంగాణ భారత రాష్ట్ర సమితిను కేటీఆర్ ను విమర్శించడం కోసమో కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడం కోసం నీకు తెలంగాణలో సీఎం పోస్ట్ రాలే ఏదైనా నాలుగు మంచి పనులు చేయమని పోస్ట్ వచ్చిందని చెప్పేసి తెలియజేస్తూ మరి అలా ఈ ప్రజలందరి ఆకాంక్షలను ప్రజలందరి సంబంధించిన హక్కుల్ని కాలరాస్తూ ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి కొయ్యుదయ్యం నువ్వని చెప్పేసి తెలియజేస్తూ